చేసే గాంధారి సాధన అనేకమైన తాంత్రిక విద్యలకి అదొక గొప్ప సాధన. ఇప్పుడు మీకు ఇప్పుడు చాలా విషయాలు టెక్నాలజీ వల్ల చాలా ఈజీ అయ్యాయి. ఈ టెక్నాలజీ రావటానికి కూడా కొన్ని విధాల టెక్నాలజీస్ రావటానికి కూడా సూక్ష్మ దృష్టి ఉండి ఋషులు కొంతమంది ద్వారా ప్రవర్తించడం చేత కొన్ని టెక్నాలజీస్ భూమిపైకి వచ్చేసాయి. కానీ ఇంతకుముందు ఈ టెక్నాలజీస్ లేని రోజు కూడా యోగులు చాలా విషయాలు, ఇప్పుడు టెక్నాలజీతో చేయగలిగే విషయాలు చాలా విషయాల్ని వాళ్ళు సులువుగా సొంతంగా ఎటువంటి పరికరాలను ఉపయోగించకుండా చేయగలిగేవారు. ఇప్పుడు ఎక్కడో దూరానున్నటువంటి గ్రహాలు, ఒక దూరంగా ఉన్న గ్రహాలు, ఆ గ్రహాల కదలికలు, వీటన్నిటినీ కూడా వారు ఇక్కడ భూమిపై నుండి చూడగలిగేవారు. వాటి యొక్క దూరాలని, చుట్టుకొలతల్ని అన్నిటినీ చెప్పగలిగేవారు. ఇప్పుడు హనుమాన్ చాలీసాలోనే తీసుకున్నారనుకోండి, భూమి చుట్టుకొలతలు, భూమికి సూర్యుడికి ఉన్న దూరాలు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అది ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత వేసిన లెక్కలు కాదు, అవి అంతకుముందే. పరికరాలతో పనిలేని విధంగా దృష్టి నిలపగలిగే యోగులు ఉన్నారు. సో అది ఒక రకమైన యోగత్వం. అలానే మనుషులు చాలా వరకు, అంటే యోగ సాధకుల్లో చాలామంది వాయు సంచారం చేయగలిగేవారు, అంటే గాలితో పాటు ప్రయాణం చేయగలిగేవారు, వాయువుతో పాటు కదలగలిగేవారు గాల్లోనే ఎగురుతూ. ఇవి ఒకనొక సమయంలో యోగ విద్యలో సాధ్యపడ్డాయి. ఎంతోమంది యోగులు ఇప్పటికి కూడా అలాంటి వారు ఉన్నారు. సో భారతీయ సనాతన ధర్మం ప్రస్తుతం భూమిపైన ఉన్న అనేక రకాలైన టెక్నాలజీల కంటే అడ్వాన్స్డ్ నాలెడ్జ్తో కూడుకొని ఉన్నది. సో అవి ప్రస్తుతం మనకి అందుబాటులో లేని కారణం చేత ఈ అతిశయోక్తులు కనిపిస్తాయి. కానీ ఇదే విషయము భవిష్యత్తులో భారతదేశ సనాతన వైభవం మరింతగా సాధనలోకి వచ్చిన సమయంలో ఇవి చాలా సాధారణమైన విషయాలుగా మనం చూస్తాం. ప్రస్తుతానికి ఆ పరిస్థితిని కోల్పోయాము, అంత వైభవాన్ని యోగపరంగా పొందేటువంటి పరిస్థితిని కోల్పోయాం. కానీ ఒకప్పుడున్నటువంటి అంతటి వైభవం భవిష్యత్తులో రాబోతుంది. సో అప్పుడు ఇవి, అంటే మీ యొక్క అవగాహనలోకి వచ్చేస్తాయి, అవును కదా ఇదంతా అని. సో అట్లాంటి సాధనలు ముందుకు రావాలి, ఇంకా సాధకులకు మధ్యలోకి రావాలి. ప్రస్తుతము వాంటింగ్ ఏంటి అనంటే, సమాజం అంతా తీవ్రమైన ఒత్తిడి, బ్రతుకు తెరువు పట్ల మాత్రమే శ్రద్ధ, బ్రతుకు తెరువే చాలా కష్టమవుతున్న సమయంలో యోగత్వానికి చోటు లేని పరిస్థితులు, అవసరాలు మారాయి. ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అనేటువంటి విచక్షణని తగ్గిపోయింది. ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఉన్నా, సనాతన ధర్మం పట్ల ఒక ఇష్టత ఉన్నా కూడా యోగపరమైన సాధనలు చేసే అంత ఆసక్తి ఏం లేదు చాలామందిలో. చాలామందికి చాలా విషయాలు తెలుసు,
చాలా విషయాల పట్ల అవగాహన ఉంది, ఆసక్తి ఉంది, కానీ చెయ్యరు. ఎందువల్లంటే వాళ్ళకి జీవనం గడవటం అనే విషయం పైన ఎక్కువ డామినేషన్ ఉంది. అది గడవటమే చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే జీవన విధానం మారింది, పరిధులు మారాయి. ఇప్పుడున్నటువంటి సమాజానికి తగ్గట్టుగా ఉండే క్రమంలో ప్రాధాన్యతలు మారిపోయాయి. ఆ కారణం చేత ఆ ట్రాప్లో పడిపోయారు. ఆసక్తి అర్హత ఉన్నవారు కూడా ట్రాప్లో పడిపోయారు. సో అది ఆ యొక్క పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది. అది రాబోయే 50 ఏళ్ళ, రాబోయే 100 ఏళ్ళ అనేది చెప్పలేం, కానీ పరిస్థితులు అయితే ఒకప్పుడు యోగ విద్యలు భారతదేశంలో ఎంత వైభవంగా వెలిగాయో ఆ పరిస్థితులు రావడానికి నాంది అయితే పడింది. సాధారణమైన మానసికమైన వ్యవహారాలు మాత్రమే కాకుండా అంతకంటే ఉన్నతమైన వైపు వెళ్ళే ఆసక్తి కలుగుతుంది. కాబట్టి వాటిలో భాగంగా మనం సనాతన యోగ సాధన ద్వారా మనం ముందుగా మొదలుపెట్టేశాం. అనేక మంది వేరు వేరు విధానాల్లో అనేక మంది గురువులు వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చేసేటువంటి గాంధారి సాధన మీకు ఎంతో దూరంగా ఉన్నటువంటి వస్తువు మీకు దగ్గరగా, ఎంతో చిన్నదైనది మీకు చాలా పెద్దగా కనపడేటువంటి కొన్ని శక్తులు ఏర్పడతాయి దాని ద్వారా. అది మన చర్మ చక్షువుకి మించినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది అనేటువంటిది అవగాహనలోకి వచ్చేస్తుంది. ఈ చర్మ చక్షువుతో నిర్మితమైనటువంటి ఆ కంటి, ఈ పొరల కంటే ఉన్నతమైన దృష్టి మన లోపల అంతరంగా ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని మనము అనేక ఈ చర్మ చక్షువులకి అందనటువంటి అనేక విషయాల్ని చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని ఈ గాంధారి సాధన ద్వారా పొందుతాం. సో అందులో భాగంగా మీరు చేసినటువంటి సాధనల్లో అలాంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. సో అలానే మీరు ఒక కంటి రెప్ప పైన మీ శరీరాన్ని నిలుపుతున్నారు. కంటి రెప్ప పైన ఇంతటి శరీరాన్ని నిలిపిన కారణం చేత మీకు ఆ క్రమంలో సాధన పెరుగుతున్న కొద్దీ మీకు మీ శరీరము ఒకనొక పేపర్ కంటే వెయిట్లెస్ అయిపోతుంది. ఎందువల్లంటే మీకు శరీరం మొత్తాన్ని కూడా, శరీర వ్యవస్థను మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి ఏవైతే ముఖ్యమైన నాడులు ఉన్నాయో, ఒక పక్క నుండి ఆలంబూష, ఇంకొక పక్క నుండి గాంధారి, ఆలంబూష హస్తి జివ్వ ఒక పక్కగా, గాంధారి కుహు అనేటువంటి ఒక నాడులు ఒక పక్కగా, ఈ శరీరంలోని ఒక కుడి భాగాన్ని ఒక జంట, ఎడమ భాగాన్ని ఇంకో జంట పరిపాలిస్తున్న క్రమంలో ఈ గాంధారి సాధన పండి ఈ రెండు భాగాల్ని సమం చేసేసి సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటి ఒకనొక ఋషి వాక్యాన్ని అది నెరవేరుస్తుంది. సో మీరు ఎప్పుడైతే సమం అయిపోతారో సాధనలో మీరు చెప్తున్నటువంటి ఆ యొక్క శరీరం తేలిక పడిపోయి ఎగిరిపోతుందేమో, బరువు కోల్పోతుంది, నిలబడటమే కష్టమైపోతుంది, ఏదో ఒక రాకెట్ లాగా ఎగిరిపోయేలాగా అనిపిస్తుంది, తేలిక పడిపోయింది అనేటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి. అది దాని యొక్క సాధన వల్ల కలిగేటువంటి మొదటి స్థాయిలో కలిగేటువంటి అనుభవాలు. అవి తర్వాత స్థాయిలో
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పూర్వము ఇప్పటికీ కూడా కొంతమంది యోగులు ఎలా అయితే గాలిని ఆధారంగా చేసుకొని గాలితో పాటుగా తేలిక పడిపోయి ఎగరగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎలా అయితే కలిగి ఉన్నారో అవి ముందు ముందు సాధన పండుతూ ఉన్న సమయంలో ఆ యొక్క సామర్థ్యాలు మనకు ఏర్పడతాయి. సో అంతటి శక్తివంతమైన సాధన ఇది. కాబట్టి ప్రస్తుతం బరువు అంతా మనసుదే. ఎప్పుడైతే మీరు గాంధారి సాధనలో పండిపోతుంటారో మనసు మీరు భారీగా దూరం అయిపోతుంది మీ నుండి. అది మీకు మొదట్లోనే కలిగిన అనుభవాలు అవి. సో మీరు మనసు బాగా వేరుపడిపోతారు. అది సాధన చేస్తున్నప్పుడే వేరుపడటం అనేటువంటిది కొత్తలో జరుగుతుంది. తర్వాత మీరు ఇలా చిటికి వేస్తే మీ నుండి మనసు వేరుపడిపోతుంది. ఇప్పటివరకు మీ యొక్క జీవితంలో భారం అంతా మనసు నేనే అనుకోవటం వల్ల, ఈ శరీరము నేనే అనుకోవటం వల్ల, మనసు నేనే అనుకోవటం వల్ల ప్రతిదానికి చెలిస్తూ ఉంటాం. ఎప్పుడైతే అది మీ ప్రమేయంగా మీ ప్రమేయంతో ఒక చిటికి వేసిన పాటలో కండ్రెప్ప పాటలో మీ నుండి మీ మనసు నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగే సామర్థ్యాన్ని పొందితే మీ జీవితంలో భారమే తగ్గిపోతుంది. మీకు తెలిసిన భారము అంతా మనసు ద్వారా ఏర్పడుతుంది. ఎప్పుడైతే అది మీ ఆధీనంలోకి వస్తుందో ఈ గాంధారి సాధన పరిపక్వత పొందుతుందో భౌతిక నియమాలని కోల్పోతుంది శరీరం. దానికి అతీతమైనటువంటి ఎంతోమంది మన సనాతన ధర్మంలో యోగులు ఋషులు పొందినటువంటి అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలని పొందటానికి సాధన సహాయం చేస్తుంది. కాబట్టి అది ఎంతెంతగా లోతుగా వెళ్ళొచ్చో అంతెంతగా సాధన చేస్తూ ఉండాలి.